Preja Sankshemam Kosam Kotla the Rupailu Kachu Chestanadi, Telangana Prabhutvamenani Annaru, Jet P Chairperson. Irozu, Konarao Peta Mandalanlo, Jet P Chairperson, Yalakonda, Aruna Raghav Reddy, MLA Ramesh Babuto Kalsi, Palo Abhirudhi Panlaku, Senkustapana Chesar. Mandala Kendranlo, Rondu Kotla Vyento Nirminchanunna, Vidyut Substation Panlaku, Senkustapana Chesar. Peda Prajala Sankshemaniki, Krushi Chestunna Mukhyamantriki, Krutagnatulu Telipar. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్యగౌడ్ టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాఘవరెడ్డి రఘుపతి దేవరకొండ తిరుపతి కోనరావుపేట సర్పంచ్ ఎంపీటీసీ నరసింహాచారి పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలో పాల్గొన్నారు ఈరోజు సబ్స్టేషన్ ప్రారంభోత్సవం చేసుకుంటున్నారు ఈ మండలానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ప్రధానంగా వ్యవసాయంతో ఆధారపడినటువంటి ప్రధానికం ఇక్కడ కాబట్టి మల్కపేట రిజర్వాయర్ ప్యాకేజ్ 9లో భాగంగా 26,000 ఎకరాలకు కోనరావుపేట మండలం ప్రతి ఇంచు భూమి కూడా దీనిలో చేసేటువంటి గొప్ప కార్యక్రమం అది తుదిదశకు చేరుకున్నది కాబట్టి విద్యుత్ శక్తి రంగంలో కూడా మనం అన్ని రంగాల్లో ఉన్నట్టుగా రైతులకు సహాయపడాలి కాబట్టి అది గౌరవం చైర్మన్ గారు సెస్ చైర్మన్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ మండలంలో విద్యుత్ శక్తి భవిష్యత్తులో సవాల్గా ఉంటాయి కాబట్టి ఎందుకంటే పెద్ద ఎత్తున 2 నుంచి 3 పంటల వరకు కూడా పోయేటువంటి అవకాశం ఉంది మనకు 26,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి కాబట్టి వాటికి దీటుగా విద్యుత్ శక్తి రంగం ముందుండాలి కాబట్టి నిమ్మపల్లె కూడా ఆ పెద్ద సబ్స్టేషన్ కూడా అవుతుంది అది మరి వచ్చేటువంటి సవాళ్ళు ఎదుర్కొంటుంది నిర్మాణంలో కూడా ఇంకోటి పెట్టుకోబోతున్నాం కాబట్టి విద్యుత్ శక్తి రంగంలో వచ్చేటువంటి కొత్త సవాళ్ళు ఎదుర్కొనే విధంగా మండలం తయారవుతుంది సాగునీరు కూడా ఖారీఫ్ వరకు వచ్చే విధంగా గౌరవ మంత్రి వాళ్ళు కేటాయించడం కృషి చేస్తున్నారు కాబట్టి కోనరావుపేట మండలం కోన సీమను కల్పించే విధంగా తయారవడం ఖాయం దానికి అన్ని హామీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చే కాలంలో వ్యవసాయం లాభసాటిగా మారబోతుంది చాలా సంతోషంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ జిల్లా మంత్రి గారు కేటాయించడం